నూకలు, దానికి తోడు ఇంకా మిగిలినటువంటి ఇతరేతర అన్ని కూడా కలిపి వాళ్ళు మిల్లర్ అమ్ముకునే అవకాశం ఇస్తూ ఈ ప్రాసెసింగ్ నిమిత్తం 14 రూపాయలు ఎంతో 11 రూపాయలు దాన్ని ఒక రేటు పెట్టి దాన్ని చేయడం జరిగింది. రైట్ ఇది మిల్లర్ చేసేటటువంటి పరిస్థితి. ఈ వచ్చినటువంటి ధాన్యాన్ని ఈ ఎఫ్సీఐకి తోలటమా లేకపోతే పబ్లిక్ డిస్ట్రిబ్యూటింగ్ సిస్టంలో పెట్టడం అన్న జరిగింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి పని ఏంటంటే, ఇవాళ రాష్ట్రంలో 1 కోటి 40 లక్షల కార్డులు ఉన్నాయని చెప్తున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. మీరు బాగా గమనిస్తే రాష్ట్ర జనాభా 5 కోట్లు ఉంటే కార్డు మీద కనీసం 3 4 ఉన్నట్టయితే దాదాపుగా 90% మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా కార్డు హోల్డర్స్ అవుతున్నారు. ఈ కార్డులు అడ్డం పెట్టుకుని ధాన్యాన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్ దగ్గర వీళ్ళు అమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఆ వినియోగించుకునేటటువంటి ఆ బియ్యాన్ని వినియోగించుకునేటటువంటి వారి శాతం 25% లోపు ఉంటుంది. ఈ మిగిలినటువంటి 50 20% మంది ఈ బియ్యాన్ని వాడు వాడటం లేదు. అది రైట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 36 రూపాయలు, వినియోగదారుడు ఒకటి పెట్టుకునేటువంటి అంటే ఇప్పుడు రూపాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆంధ్రప్రదేశ్లో రూపాయి. సత్యనారాయణ గారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మంత్రి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం కావచ్చు, రైతులకు సంబంధించి పంట పరిహారాలు ఇవ్వడంలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది, దీనికి కేంద్రం సర్టిఫికేట్ ఇచ్చింది అనేటువంటి ఒక వాదనని తెరపైకి తెస్తున్నారు. అదే అదేనని చెప్పి అటువంటి పరిస్థితులు లేవు, రాష్ట్రంలో రైతు కష్టాన్ని చెప్పండి. పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అనేటువంటి ఆరోపణ ప్రధానంగా విపక్షాలు చేస్తున్నాయి. మీరు ఎటువైపు ఉన్నారు? నేను అదే ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు. ఎందుకంటే కొంత స్థూలంగా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్ లో ప్రభుత్వం ఏం మోసం చేస్తుంది, మిల్లర్ ఏం మోసం చేస్తున్నాడు, రైతు ఏ రకంగా నష్టపోతున్నాడు అన్నటువంటి క్లారిటీ ఇందులో వస్తుంది మీకు. ఈ వచ్చినటువంటి బియ్యాన్ని వీళ్ళ 15 రూపాయలకి వీళ్ళు అమ్మేసుకుని వీళ్ళు కొనుక్కుని దీన్ని కాకినాడ పోర్టు ఆధారంగా కొన్ని రోజు కొన్ని వేల లక్షల టన్నుల బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇక్కడ ధాన్యానికి డిమాండ్ లేక కాదు, రేటు లేక కాదు, ప్రభుత్వం పరోక్షంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్ ద్వారా దీన్ని ప్రభుత్వ వ్యాపార కేంద్రం కింద తయారయ్యి వాళ్ళు కొన్ని కోట్లాది రూపాయలు వీళ్ళు పరోక్షంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. దీనికి మళ్ళీ రైతులు అనే పాయింట్ వచ్చేటప్పటికి ఇందులో మళ్ళీ ఇంకో రెండో పాయింట్ ఏంటి, గత 4 నెలల బట్టి కూడా కేంద్రం ఈ కరోనా సందర్భంగా 24 వచ్చే రేపు నెల వరకు ఇంతవరకు ఇప్పటికి 4 నెలల బట్టి కేంద్రం విడుదల చేసినటువంటి బియ్యాన్ని కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. దాదాపుగా మీకు 80 80 లక్షల కుటుంబాలకు దాదాపుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది, బియ్యాన్ని విడుదల చేసింది, దానికి అయ్యి ఖర్చు అంతా కూడా పెట్టుకోండి. ఈ రోజుకి ఇప్పుడు 4 నెలలు కూడా రావడం లేదు. రేపే భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర దీని మీద ధర్నా చేయబోతున్నాం రేపు. అంటే ఇక్కడ ఓవరాల్గా మనకు అర్థమయ్యే పొజిషన్ ఏంటంటే, రైతు పండించేటటువంటి ధాన్యానికి పరోక్షంగా వాళ్ళ చేతుల్లో లేకుండా బయట పెద్ద ఎత్తున మార్కెట్ ఉంది. ఈ రైతుకు వచ్చేటటువంటి లాభాలన్నీ కూడా మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతున్నారు. ప్రభుత్వం చేసేటటువంటి తప్పుడు విధానాన్ని ఒకసారి కేంద్ర ప్రభుత్వం మీద నెడుతున్నారు, ఒకసారి ఛాలెంజ్ చేసేటటువంటి తప్పుడు విధానాలకు వెళ్తున్నారు. ఓవరాల్గా రైతు నష్టపోయేటటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే, పరిస్థితి గతంలో మనం 4 5 సందర్భాలు అనుకున్నాం, కౌలు రైతు అసలు రైతు వాళ్ళు గుర్తించేటటువంటి ప్రక్రియ ఆ చట్టం దాని గురించి కూడా మనం మాట్లాడాం. ఇవాళ నిజంగా నష్టపోయేది ఎవరంటే, ఇప్పుడు ఆర్బీకే సెంటర్లో ఈ ఎవరి పేరు అయితే ఉంటుందో ఆ పేరు మీదకే డబ్బు వెళ్తుంది. అంటే వ్యవసాయం చేయనటువంటి రైతు అంటే భూమి యజమాని కలిగిన వాడి పేరులో డబ్బులు వెళ్తాయి. సేద్యం చేసి పెట్టుబడి పెట్టేటటువంటి రైతు మళ్ళీ వెళ్ళి ఆడి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అది రైతు భరోసా కేంద్రం మనం ఇచ్చినటువంటి కిసాన్ సన్మాన్ నిధి కానీ లేదా ఇప్పుడు ఇచ్చేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 12 500 కూడా నేరుగా కౌలు రైతుకు వెళ్ళేటటువంటి ప్రక్రియ లేదు. ఈ రకమైన నష్టాలన్నీ కూడా కౌలు రైతుకు ఉన్నాయి. కాబట్టి రైతులు కౌలు రైతు ఎదుర్కొనే నష్టం, అసలు రైతు ఎదుర్కొనే నష్టం, రైతు పండించేటటువంటి ఉత్పత్తి మీద నష్టం, వినియోగదారు నష్టపోయే నష్టం, స్థూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా దీని మీద నష్టపోయేటటువంటి ఒక బ్రహ్మాండమైన కుంభకోణం ఇది. ఒక రైస్ కుంభకోణం మీద కొన్ని వేల కోట్లు దీన్ని పెక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నమే ఇవాళ ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితిలో వాళ్ళు అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. దీనితోటి ఎవరు ఇచ్చారు, మీరు సర్టిఫికేట్ ఏమి ఇచ్చారు, ఈ రోజుకి మీరు రేపే చేస్తారా మీకు, రేపు మీకు అన్ని దాదాపుగా 26 జిల్లాల్లో కలెక్టరేట్ల దగ్గర రేపు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ ఉద్యమం చేపడుతుంది? కేంద్ర ప్రభుత్వం మంత్రి గారు ఇస్తే మన కేంద్ర మంత్రి గారితో సోమ ప్రకాష్ గారితో నేను కాకినాడ టూర్ చేశాం, కాకినాడ పోర్టులోకి వెళ్ళాను, నేను కాకినాడ పోర్టులోకి వెళ్తే అక్కడ చూశాను, అక్కడ ఇచ్చేటటువంటి బియ్యానికి సంబంధించిన వ్యవహారాలు కూడా అడిగితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చిన్న పోర్ట్ అది, కొన్ని వేల టన్నులు పర్ డే అక్కడ మీకు లోడ్ అవుతూ ఉంది. అంటే ఎంత కుంభకోణం జరుగుతుంది, మిల్లర్లు బుసుగులో జరిగేటటువంటి విషయం ఇందులో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ దీనికి క్లారిఫికేషన్. ఈ కుంభకోణం పేరు కేంద్రం చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదా మరి? మీకు అదే చెప్తున్నారు కదా, మీకు కేంద్రం చర్యలు తీసుకోవడానికి ఇది ఉమ్మడి జాబితాలో రావటం ఒకటి, దీన్ని నేరుగా కొనుగోలు చెప్పుడు మీకు ఆంధ్ర తెలంగాణలోని పరిస్థితి. ఇప్పుడు పంజాబ్ ఉందండి, పంజాబ్ అదే రకంగా బెంగాల్ ఆ రకమైన పరిస్థితులు లేవు అక్కడ. ఎందుకంటే నేరుగా
ప్రొక్యూర్మెంట్ డైరెక్ట్గా ఎఫ్సీఐ చేసుకుంటుంది, ఎఫ్సీఐ దగ్గర నుంచి డైరెక్ట్గా 24 గంటల డబ్బులు రైతుకు వచ్చేస్తుంది. కానీ ఏపీ గవర్నమెంట్ వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్ రాష్ట్రం చేస్తుంది. ఇది ఇప్పుడు కాదు, గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా ప్రొక్యూర్మెంట్ స్టేట్ చేస్తుంది, ప్రొక్యూర్ చేసి వీళ్ళు తీసుకుంటారు. ఇందులో రకరకాల పద్ధతుల్లోకి ఉండేది. పూర్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎలా ఉంది, 75% ఏమో లెవీకి ఇచ్చేవారు, 35% 8% జిల్లాలోనే, 8% రాష్ట్రానికి, 8% అంతర్జాతీయానికి ఓ పాలసీ ఉండేది. ఆ రకంగా వాళ్ళ హయాంలో నడిచింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేశారు, ఈ యొక్క ప్రక్రియ కూడా మనం తాజాగా జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూటింగ్లో బియ్యం తినేటప్పుడు కార్డులు విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోవటం. ఆ కార్డులు పెంచుకుని మిగిలినటువంటి ఇప్పుడు వాళ్ళ కిరసనాయిలు పక్కర్లేదు, మిగిలిన పక్కర్లేదు, ఇచ్చేది ఒకటి బియ్యం. ఆ బియ్యం మళ్ళీ తిరిగి డీలర్ దగ్గరికి ఆడ 2 రూపాయలు పెట్టుకొని 10 రూపాయలకి 12 రూపాయలు కూడా అమ్మటం, మళ్ళీ తిరిగి ఈ బియ్యాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేయటం. ఈ రీసైక్లింగ్ కదా ఇప్పుడు జరగటం. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రీసైకిల్ బియ్యానికి సంబంధించి కొన్ని అలా దానికి ద్రవాలు కలిపేటటువంటి పరిస్థితి చేసినట్టయితే అందులో వచ్చే కలర్ని బట్టి అది రీసైక్లింగ్ అవుద్దా కాదా అనేటువంటి విషయం కూడా చూసేటటువంటి ప్రక్రియ కూడా 1.5 నెలలో కూడా చేపట్టిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అవుట్రేట్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటటువంటి విషయాలు ఎక్కడ కూడా నిజాయితీ లేదు. వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ దీని మీద పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఎగుమతులు వాళ్ళు నేను ఒకటే చెప్తున్నాను, నేను చెప్పడం కాదు, మీరు నేరుగా మీరు 99 టీవీ ద్వారా ఒక బృందం కాకినాడ పోర్టులో పెట్టి కూర్చుంటే రోజుకి 8 వేల టన్నులు నేను మొన్న నాకెడుతూ చూశాను 3 గంటలు అక్కడ కూర్చుని. కాబట్టి నేను చెప్పగలను, దాన్ని చూడగానే నాకు ఈ రకమైనటువంటి ఒక ఆలోచన వచ్చి మేము వెంటనే దాని మీద చర్చ చేస్తే మాకు వచ్చినటువంటి మొత్తం అవుట్పుట్ ఇది. వాళ్ళ కోటి కార్డులు ఎలా వస్తే, కోటి కార్డులు అంటే ఉన్నది 5 కోట్ల మంది జనాభా, కనీసం కార్డుకి 4 ఉంటే 4 కోట్ల జనాభా బీపీఎల్ కేటగిరీకి నువ్వు చూపిస్తున్నావంటే నువ్వు కేవలం సంక్షేమం ముసుగులో కొన్ని వేల కోట్లు ఈ రాష్ట్రాన్ని కబలించేటటువంటి ఒక ఇండైరెక్ట్ ప్రాసెస్లో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్ దీని మీద ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీని మీద స్పందించాలి, ఎందుకంటే స్థూలంగా రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది. తాత్కాలికంగా కొంతమంది లబ్ధి పొందినా ఇది రాష్ట్రానికి ఒక పెను సవాలుగా మారే పరిస్థితి ఉంది. అసలైనటువంటి వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలయ్యే పరిస్థితి కాబట్టి రైతుకు మేలు చేసేటటువంటి ప్రక్రియలో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్ని కనుక అమెండ్ చేయగలిగితే ఆటోమేటిక్గా దీనికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. ఎవరు ఏ రకమైన నిధులు కూడా ఇవ్వక్కర్లేదు, వారికే గిట్టుబాటు ధర వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి యోచన ఉండాలి. దాని పక్కదో పట్టించడం కోసం ఇవాళ ఈ మంత్రి గారు, ఒకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ప్రశంసించింది, రెండు ఏంటంటే కౌంటర్ అవతల వాళ్ళ మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద కౌంటర్ దాఖలు చేయండి. ఈ రెండింటి ముసుగులు తప్పుకోవాలనుకుంటారు, కానీ ఇది ఇంకా ఎలాబరేట్ చేస్తాం, దీని మీద ఇంకా మేము స్పెసిఫిక్ డాక్యుమెంట్ తయారు చేసి మీకు ఇంకా డీటెయిల్గా ఇంకా కొంత దీని మీద వర్కౌట్ చేసి అసలు ఇంకా ఎంతవరకు వెళ్తుంది ఏంటని కూడా మేము మన అవసరమైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కోర్టు కింద వెళ్ళాలి, లేదా మేము దీని మీద ఆర్టీఐ కింద తీసుకోమని చెప్పి కూడా మేము మా వాళ్ళు చెప్పడం జరిగింది. కాకినాడలో కూడా మేము దానికి సంబంధించిన అధికార పార్టీ వర్షన్ తీసుకోవడానికి ప్రయత్నించాం, కానీ అధికార పార్టీ ప్రతినిధులు ఎవరు అందుబాటులో లేరు మన డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి. కాబట్టి ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఏ విధంగా చూడాలి, ఇది కేవలం రైతాంగానికి సంబంధించిన సమస్య, రైతులకు సంబంధించిన సమస్య అనుకోవాలా, లేదా పూర్తిగా రాజకీయమైపోయినటువంటి అంశంగా చూడాలి? ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి గారు ప్రధానంగా రెండు అంశాలను లేవనెత్తారు. ఒకటి, విపక్షాల మీద దాడి చేయడం, రెండోది అసలు ప్రశ్నించే హక్కు మీకు లేదని చెప్పని మాట్లాడడం. మరోవైపు క్రాప్ హాలిడే అనేటువంటిది ఒక తప్పుడు ప్రచారం, అదన్నీ కూడా రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారం, ఎలా చూడాలి దీన్ని? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి నమస్తే అండి, మీకు కూడా నమస్తే అండి కేశవ్ గారు. ఇక్కడ అధికార పార్టీ లేరు, ప్రసాద్ గారు మీరు చెప్పండి అంటే నన్ను ఏదో అధికార పార్టీ ప్రతినిధిగా చెప్పట్లేదు, అధికార పార్టీ వర్షం చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ప్రసాద్ గారితో విశ్లేషణ చూద్దామని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, ఇవాళ ఇదంతా చర్చకి మీరు మూల కారణం ఏంటంటే ఒక క్రెడిబిలిటీను, క్యారెక్టర్ అన్న రెండు అంశాల మీద మాట్లాడిన మన అగ్రికల్చర్ మినిస్టర్ గారి గురించి ఇచ్చిన స్టేట్మెంట్ మీద మనం ఇవాళ డిబేట్ పెట్టాం. ఆ సోమిరెడ్డి అమాయకుడు కాబట్టి అక్కడ ఏమి చేయలేక ఆ రోజు ఒక క్రెడిబిలిటీ లేని ఒక కేసుని ఎలా ఎస్టాబ్లిష్ చేయలేపడో, దానివల్ల ఇతను సత్యశీలుడే వాళ్ళ ప్రజాక్షేత్రంలో గెలిచి ఓ మినిస్టర్ అయిపోయి, మినిస్టర్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు ఆ కోర్టు కాగితాలన్నీ కేవలం కాగితాలే మిస్ అవ్వడం అన్న పరిణామం చూసుకుంటే క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి యొక్క స్టేట్మెంట్స్కి మనం ఇవాళ కూర్చుని వ్యవసాయం విషయం మీద చర్చిస్తున్నాం అంటే ఓకే, ఒక అంతరో బాధ కలుగుతుంది. కానీ ఏంటంటే ఈ క్రాప్ హాలిడే అనే విషయంలో మన ఈ 99 ఛానల్లోనే వాళ్ళ సమక్షంలోనే ఒక చర్చ జరిగింది. దేనికి క్రాప్ హాలిడే ఇచ్చారు, ఇక్కడ వర్షాలు పడుతున్నాయి పంటలు పండించుకోవచ్చు కదా ఈ పాటివన్నీ అందరికీ తెలుసు, కానీ అక్కడ సముద్రపు నీరు రిటర్న్ వస్తున్నప్పుడు ఆ గేట్లు మరమ్మతులు అవన్నీ చేయనప్పుడు ఆ ఉభయ గోదావరి జిల్లాల్లో దాని ఏమంటారండి వాటర్ బ్యాక్ వాటర్స్ ఎట్లా వచ్చి ఆ క్రాప్ హాల్ని పండించుకోలేని పరిస్థితి ఎలా ఉంటుందో దాని మీద విశ్లేషణాత్మకంగా మనం చర్చించిన తర్వాత ఆ కాలువల్లో పూడికలు తీక కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ మలం అంతా దాంట్లో పోయి అవి అన్నీ రిటర్న్ ఎలా వస్తున్నాయనే దాని మీద చర్చించాం. అంచేత అక్కడ వ్యవసాయదారులు స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ఇచ్చారు.
అంచ దాని గురించి మళ్ళీ క్రాప్ హోలిడే ఇచ్చిన దాని మీద ఆయన అవహేళనంగాను అపహాస్యంగాను మాట్లాడితే కొంచెం దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది వ్యవసాయ మంత్రి కాబట్టి. అండ్ వేరేస్ ఇవాళ రైతు బీమా అయితే కౌలు రైతుల విషయంలో ఇవాళ జనసేన పార్టీ 3000 మంది ఎవరైతే మరణించారో వాళ్ళ యొక్క డేటాని ఇవాళ ప్రభుత్వపరంగా చర్చనీయాంశం చేస్తే వాళ్ళు రైతు సంఘాల